నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ క్లాస్కి స్వాగతం. మనకి వ్యాధులు వచ్చినప్పుడు చాలా సులభంగా జీవనశైలిలో మార్పులు, ఆహార విధానాల్లో మార్పులు, కొన్ని రకాలైన వ్యాయామాలు, బొటానికల్ సప్లిమెంట్స్ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండేటప్పుడు నేచురల్గా ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి మూలికలతో తయారు చేసినటువంటి బొటానికల్ సప్లిమెంట్స్ని తీసుకోవడం ద్వారా 99% వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. అయితే మాస్టర్ గో ఈ రూపొందించినటువంటి అనేక నేచురల్ వ్యాయామాలను ఈరోజు తెలుగువారికి అందించాలనే ఉద్దేశంతో కొన్ని మోడిఫికేషన్ చేసి అనేక సంవత్సరాలుగా అభ్యాసం చేసి మోడిఫికేషన్ చేసి ఈరోజు మేము ముందుకు తేవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్లిప్ డిస్క్ అనే సమస్య బాధపడుతున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకునేటువంటి వ్యాయామం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ వ్యాయామం చేసుకునే ముందు ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మసాజ్ అండ్ మూవ్ అనేటటువంటి ఎక్సర్సైజ్. అంటే మనం ఈ స్లిప్ డిస్క్ ఉండేటప్పుడు ఈ వెన్నుపూస ప్రాంతంలో అలాగే ఈ నడుము భాగంలో మనము ఈ హెర్బల్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ని అప్లై చేయడం ద్వారా ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మటుకు దీన్ని మేము అందించడం అనేది జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే కనుక మీరు ఆర్డర్ ఇస్తే కనుక దాన్ని మీ డోర్ స్టెప్కి మేము పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఆయిల్ లేకపోయినా సరే మీరు ఇది ఎక్సర్సైజ్ చేయడం అనేది ప్రారంభించవచ్చు, జనరల్గా మసాజ్ చేసుకొని. కానీ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు స్లిప్ డిస్క్ ఉండేటప్పుడు ఎలా చేయాలి ఈ ఎక్సర్సైజ్ అనేది మనం తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో, ఈ బ్యాక్ సైడ్ ప్రాంతంలో మనం మసాజ్ ఎలా చేయాలి అంటే చూడండి, ఈ ప్రాంతంలో నేను ఇలా పాముతున్నాను. అంటే వెన్నుపూస మనకి వెన్నుపూస ఈ సెంటర్లో ఉంటుంది, దాని పక్కన. సో ఇలా మసాజ్ చేయాలి. సో ఇలా మసాజ్ చేయండి 8 times. 8 times ఇలా మసాజ్ చేసిన తర్వాత బయట వైపు. నేను ఇది షర్ట్తో చేస్తున్నాను, మీరు షర్ట్ లేకుండా చేయాలి, నేక్డ్ బాడీ మీద చేయి ఇలా బయట వైపు. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ ఈ వెన్నుపూస పక్కన ఇలా మసాజ్ చేయాలి, చేసి మళ్ళీ బయట వైపు. సో ఈచ్ స్టెప్ 8 times చేయాలి మీరు. ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి, గాలిని బయటకు విడిచిపెట్టి మన చేతుల్ని వదులుగా ఉంచి ఇలాగ ముందుకు విసిరితే కనుక మనం రిలాక్స్ అవుతాం. ఆ తర్వాత ఈ వెన్నుపూసకి, ఇది వెన్నుపూస అయితే ఇటువైపు ఈ చేయి మనం ఎక్కడైతే మనకి స్ట్రెస్ ఉందో ఆ భాగంలో ఇది పెట్టి ఈ పైన ఈ హ్యాండ్ పెట్టి ఇలా బెండ్ అవుతాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎప్పుడైనా సరే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు నా కాలు కనిపించకపోవచ్చు, కొద్ది చిన్న బెండ్ అనేది ఉండాలి. 1, 2 చూసారు కదా, ఈ బెండ్ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల స్ట్రెయిన్ అవ్వదు, బ్యాక్ స్ట్రెయిన్ అవ్వదు, లెగ్స్ కూడా స్ట్రెయిన్ అవ్వదు. సో ఇదే ఎక్సర్సైజ్ని మళ్ళీ రివర్స్ పొజిషన్లో, అంటే ఇటువైపు మనం చేయిని పెట్టి ఎక్కడైతే మనం స్ట్రెస్ ఉందో ఆ ఏరియాలో పెట్టి ముందల వైపు హ్యాండ్ పెట్టి కొద్దిగా బెండ్ చేయండి లెగ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఆ విధంగా మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ మూమెంట్ అనేది ఇవ్వడం వస్తుంది. ఏ మూమెంట్స్ చేసినప్పుడు కూడా మనం లెగ్స్ అనేది కొద్దిగా బెండింగ్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను ఇలా పెట్టి 1, 2 స్ట్రెచ్ వచ్చేటంత వరకు 3, 4, 5, 6, 7, 8. సో ఇలా మనం స్ట్రెచ్ వచ్చేంత వరకు కూడా మనం బెండ్ అవ్వాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాలో బాగా ఇలా ప్రెస్ చేసి ఎక్కడైతే మనం స్ట్రెయిన్ అవుతున్నామో అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ప్రతి ఎక్సర్సైజ్ని కూడా మనం 8 times చేస్తాం, గుర్తుంచుకోండి. స్ట్రెయిన్ అయితే కనుక రిలాక్స్ అవ్వండి, గాలిని బయటకు విడిచిపెట్టి మనం, లేదు అంటే అలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. సో రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్
పొజిషన్లోకి మనం వెళ్తాం. ఇది వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఈ హ్యాండ్ లెగ్స్ అనేది కొన్ని బెండింగ్ పొజిషన్లో ఉంచి ఒక హ్యాండ్ ఇలా ముందులకు ఉంచి ఇంకో హ్యాండ్ ఇలాగ 8 times రిపీట్ చేస్తాం. సేమ్ అదే పొజి అదే ఎక్సర్సైజ్ని మనం 8 times మళ్ళీ ఇలా ఇది కూడా 8 times మనం రిపీట్ చేస్తాం. ఆ తర్వాత ఈ రెండు ఫిస్ట్స్ని కూడా మనం గట్టిగా ఏ ప్రాంతంలో అయితే మనకి పెయిన్ వస్తుందో ఏ ప్రాంతంలో అయితే డిస్క్ స్లిప్ అయింది అన్నారో ఆ ప్రాంతం దీన్ని పెట్టి మనం ఇలా హోల్డ్ చేయాలి ఒక 8 seconds పాటు. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఈ విధంగా ఎక్సర్సైజ్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత మనం రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయ్యేటప్పుడు ఊపిరిని బయటకు విడిచిపెట్టి మన చేతులు వదులుగా ఉంచి ముందరికి విసిరిపెట్టడం లేదు హా అనే శబ్దాన్ని ఉచ్చరించడం లేదా. సో ఇది టోటల్ ఎక్సర్సైజ్. దీన్ని మీరు రోజులో 1-2 సార్లు లేదా 3 సార్లు మ్యాక్సిమం ఇలా 28 రోజుల పాటు చేస్తూ ఈ బొటానికల్ సప్లిమెంటు జీవనశైలిలో మార్పులు ఆహార విధానాల్లో మార్పులు చేసుకుంటే మనం చాలా మట్టుకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.